భారీ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లలోకి వచ్చిన ఆచార్య అనుకున్నంత హైప్ క్రియేట్ చేయలేకపోయింది దీంతో రాజమౌళి సెంటిమెంట్ రామ్ చరణ్ మీద పడిందని పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ గా మారిందని ఇలా డిఫరెంట్ కాజెస్ ను వెతుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఆ బ్యాడ్ సెంటిమెంట్ తోనే ఇలా అయిందన్న కన్క్లూజన్ వస్తున్నారు కావాలంటే చూడండి అంటూ మెగాస్టార్ మూవీలన్నీ రివెంట్ చేసి మరీ ప్రూఫ్స్ చూపిస్తున్నారు ఇద్దరు మెగా స్టార్ హీరోలు ఉన్నా కూడా ఫ్యాన్స్ నుంచి ప్లెజెంట్ పాజిటివ్ టాక్ అందుకోలేకపోవడంతో ఫిలిం నగర్ షాక్ అవుతోంది అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవడానికి చిరంజీవికి ఆ అనే అక్షరం అచ్చిరాదని ఆ అక్షరంతో టైటిల్ వచ్చేలా చిరు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని మరో సెంటిమెంట్ మీదకు తెస్తున్నారు మెగా ఫ్యాన్స్ చిరు కెరీర్లో ఆ అక్షరంతో చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అందుకే ఇప్పుడు ఆచార్య ఫ్లాప్ అయిందని మరీ చెబుతున్నారు చిరంజీవి ఆరణి మంటలు ఆడవాళ్లు మీకు జోహార్లు ఆలయ శిఖరం ఆరాధన ఆపద్బాంధవుడు సినిమాలు చేశారు అవి చిరంజీవి కెరీర్ కి మైనస్ కాకపోయినా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అంజీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు ఆ టైటిల్ తో ఆచార్య రావడంతో ఆ అక్షరం బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయ్యి ఈ మూవీ ఫ్లాప్ అయిందని అంటున్నారు అయితే ఆ అక్షరంతో చేసిన అన్నయ్య సినిమా మాత్రం బాగానే హిట్ అయిందని చెబుతున్నారు మెగా ఫ్యాన్స్